గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఏబిఎన్ దిక్సూచి. ప్రాణం పోసేది భగవంతుడైతే ఆ ప్రాణాన్ని నిలిపేది మాత్రం డాక్టర్. అందుకే డాక్టర్ను ప్రత్యక్ష దైవం అంటూ ఉంటారు మన పెద్దలు. సమాజంలో అంతటి గౌరవం, గుర్తింపు ఉన్న డాక్టర్ వృత్తిలో స్థిరపడాలని లక్షలకు పైగా విద్యార్థులు సక్సెస్ఫుల్గా ఇంటర్ పాస్ అయి ఎంబీబీఎస్ చదవాలనే ఆకాంక్షతో ఎంసెట్ పరీక్ష రాశారు. కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో కేవలం 6,000 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఎంసెట్లో మంచి ర్యాంకు రాని వారు ప్రైవేట్లో మెడిసిన్ చేయాలంటే లక్షల్లో డొనేషన్ కట్టాల్సిన పరిస్థితి. కానీ మధ్యతరగతి వారికి అది సాధ్యం కాదు. అలాంటి వారికి డొనేషన్లు కట్టనవసరం లేకుండా విదేశాల్లో వైద్య విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఎన్నో సందేహాలున్నాయి. ఏ దేశంలో ఎంబీబీఎస్ చదవాలి, ఏ యూనివర్సిటీలో చదివితే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది, ఎంసీఐ ఆమోదించబడిన యూనివర్సిటీలు ఏంటి, స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఏమిటి, దాన్ని ఎలా అధిగమించాలి, వాస్తవానికి యూనివర్సిటీ ఫీజులు ఎంత, ఎంబీబీఎస్ పూర్తి చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, అడ్మిషన్ పొందడానికి విద్యార్హతలు ఏమిటి, అడ్మిషన్ పొందే విధానం ఏంటి, ఇలాంటి సందేహాలకు సమాధానం ఇవ్వడానికి మనతో పాటు వాళ్ళ స్టూడియోలో ఉన్నారు నియో ఇన్స్టిట్యూట్ సంస్థ సీఓ డాక్టర్ రాజ్ గారు. ఈయన గత 22 సంవత్సరాలుగా ఏషియన్ మరియు యూరోపియన్ దేశాలు, రష్యా, పోలాండ్, ఉక్రెయిన్, కజాక్, ఫిలిప్పీన్స్ మరియు చైనా వైద్య విద్యా రంగాల్లో కృషి చేస్తూ కొన్ని వేల మంది డాక్టర్స్ను తయారు చేశారు. అలాగే విదేశీ యూనివర్సిటీలతో డైరెక్ట్ అగ్రిమెంట్స్ ఉన్న నియో ఇన్స్టిట్యూట్ సంస్థ సీఓ డాక్టర్ రాజ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి విదేశాల్లో ఎంబీబీఎస్కి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ రాజ్ గారు. రాజ్ గారు, చాలామంది స్టూడెంట్స్ ఈ రోజుల్లో విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలని అనుకుంటున్నారు. ఇప్పుడు మనం ఏదైతే కారణాలు చెప్పుకున్నామో, ఇక్కడ సీట్ రాని వారు కానీ లేకపోతే ఇంత డొనేషన్ కట్టలేని వాళ్ళు కానీ, అలాంటి వారికి, వారి తల్లిదండ్రులకి, అలాంటి స్టూడెంట్స్కి, వారి తల్లిదండ్రులకి విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలనుకున్న వారికి, అంటే ఫస్ట్ ముందుగా ప్రాథమికంగా వారు ఏ అంశాలు పరిగణలోకి తీసుకోవాలి? అంటే ఈరోజు విదేశాల్లో ఎంబీబీఎస్ చదవాలనే ఏదైతే ఆపర్చునిటీ ఉందో, ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ. బట్ చాలా కంట్రీస్ ఉన్నాయి, చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి, ఏ కంట్రీకి వెళ్ళాలి, ఎవరి ద్వారా వెళ్ళాలి అనే కన్ఫ్యూజన్ ఈరోజు స్టూడెంట్స్లో కానీ పేరెంట్స్లో కానీ ఉంది. సో దానికి కొన్ని పారామీటర్స్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే, యూనివర్సిటీ దృష్టిలో తీసుకుంటే కనుక ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద యూనివర్సిటీ అంటే దాని స్టేటస్ ఏంటి, గవర్నమెంటా ప్రైవేటా, లేదంటే ఎన్ని సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది యూనివర్సిటీ, మోర్ దాన్ 50 ఇయర్స్ అలాంటి యూనివర్సిటీస్లో చదివితే మంచిది. కారణం ఏంటంటే వాళ్ళకి అపారమైన అనుభవం ఉంటుంది, అలాగే దాని యూనివర్సిటీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకోవాలి. అలాగే హాస్పిటల్స్ కానివ్వండి, ల్యాబ్స్ కానివ్వండి, ఆపరేషన్ థియేటర్స్ కానివ్వండి, అలాగే హాస్పిటల్స్లో పేషెంట్స్ కూడా ఉన్నారా, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫెసిలిటీస్ కూడా అక్కడ ఉన్నాయా లేదా అనేది కూడా చూసుకోవాలి. దాంతోపాటు లైబ్రరీస్ వ్యవస్థ ఎలా ఉన్నది అనేది కూడా చూసుకోవాలి, వసతులు, మిగతా విషయాలు ఎలా చూసుకుంటున్నారో. అలాగే ఆ యూనివర్సిటీలో చదివిన తర్వాత రేపు రికగ్నైజేషన్స్ అంటూ ఉంటాయా, రేపు ఉదాహరణకి మనం ఇండియా తిరిగి వచ్చిన తర్వాత మనం ఇక్కడ డాక్టర్గా ప్రాక్టీస్ చేసుకునే వెసులుబాటు ఉంటుందా లేదా అనేది కూడా మనం పరిగణలో తీసుకోవాలి. అలాగే హైయర్ ఎడ్యుకేషన్గా మనం ఆలోచన చేస్తున్నాం కాబట్టి ఈరోజు ఎంబీబీఎస్ ఒకటే సరిపోదు కాబట్టి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేయాలి కాబట్టి పోస్ట్ గ్రాడ్యుయేషన్ తగ్గ ఫెసిలిటీస్ కూడా ఆ యూనివర్సిటీలో ఉన్నాయా లేదా, అలాగే మనం ఇంకా అగ్రరాజ్యాలైన రష్యా కానివ్వండి, అమెరికా కానివ్వండి, యూరప్ కానివ్వండి, ఇలాంటి చోట్లకి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయో లేదో చూసుకోవాలి. సో యూనివర్సిటీని మనం ఎంత ఇదిగా ఆలోచన చేస్తున్నాం, అలాగే కంట్రీని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. కారణం ఏంటంటే మనం వెళ్ళే కంట్రీ పూర్ కంట్రీయా లేదంటే రిచ్ కంట్రీ అనేది కూడా చూసుకోవాలి. ఎందుకంటే పూర్ కంట్రీ అయితే కనుక ఎకనామికల్ స్టెబిలిటీ సరిగా ఉండదు, పొలిటికల్ స్టెబిలిటీస్ సరిగా ఉండవు. సో ఆ కారణం చేత ఆ కంట్రీ ఎడ్యుకేషన్ మీద పెద్దగా ప్రాధాన్యత పెట్టే అవకాశం ఉండకపోవచ్చు. సో కంట్రీ యొక్క స్టెబిలిటీతో పాటు కంట్రీ యొక్క లిటరసీ రేటు అంటే అక్షరాస్యత ఎలా ఉన్నది అని మనం చూసుకోవాలి. అలాగే ఎడ్యుకేషన్కి ఎటువంటి ప్రాధాన్యత ఇస్తుంది ఆ కంట్రీ అనేది కూడా చూసుకోవాలి. ఈ రెండింటికి ఎంత ప్రాధాన్యత ఇస్తే మనం ఇస్తున్నామో అదే ప్రాధాన్యత ఎవరి ద్వారా వెళ్తున్నాము, ఏ సంస్థ ద్వారా వెళ్తున్నామో, ఆ సంస్థకు ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆ సంస్థకు ఉన్న అనుభవంతో పాటు వాళ్ళు ట్రాన్స్పరెంట్గా వ్యవహరిస్తున్నారా లేదా, ఆ సంస్థలో పనిచేస్తున్న ఎవరైతే డైరెక్టర్స్ కానీ సీఈఓస్ కానీ అనుభవంతో ఉన్నారా, వాళ్ళు ఎప్పుడైనా యూనివర్సిటీలకు వెళ్ళారా, వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా ఎలా చేశారు, ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకుని మాట్లాడి చెప్పాలంటే ఒక ట్రాక్ రికార్డ్ అనేది తీసుకోవాలి. ఎస్, ట్రాక్ రికార్డ్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. అంటే గవర్నమెంట్ యూనివర్సిటీలకి సాధారణంగా కంట్రీకి ట్రాక్ రికార్డ్ అనేది ఎక్కడైనా దొరుకుతుంది, బట్ ఏంటంటే సంస్థకి ట్రాక్ రికార్డ్ అనేది మాత్రం ప్రత్యేకించి ఈరోజు రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది కాబట్టి ప్రతి పేరెంటు, ప్రతి స్టూడెంట్ కూడా అడిగి అథెంటిసిటీ తెలుసుకోవడం మంచిది. అలాగే రాజు గారు, ఈరోజు మనం కజాక్ గురించి, కజాక్ దేశం గురించి చెప్పుకుందాం. అలాగే ఆ దేశానికి సంబంధించి కజాక్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ గురించి చెప్పండి మన ప్రేక్షకుల కోసం. ఓకే, అంటే కజాక్ అనే కంట్రీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఏ ట్రాన్స్ కాంటినెంటల్ కంట్రీ అంటారు. కారణం ఏంటంటే కజాక్ అనేది ఏషియాలో చాలా భాగం ఉంది, అలాగే యూరోప్లో కూడా కొంచెం భాగం ఉంది, అందుకని యూరేషియా ప్రాంతం అంటారు. కజాక్ అనేది చాలా రిచ్ కంట్రీ, వన్ ఆఫ్ ద రిచ్ కంట్రీ. కారణం ఏంటంటే కజాక్కి చాలా మినరల్ రిసోర్సెస్ విపరీతంగా ఉన్నాయి. అంటే ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నానంటే, ఇంతకు ముందే చెప్పాను నేను, ఎకనామికల్ స్టెబిలిటీ బాగుంటేనే కంట్రీలో అన్ని వ్యవస్థలు బాగుంటాయనేది. సో కంట్రీలో
మినరల్స్ కానివ్వండి, అంటే యురేనియం, రేడియం ఇలాంటి మినరల్స్ కానివ్వండి, మ్యాగ్నీషియం కానివ్వండి, జింక్ కానివ్వండి, క్రోమియం కానివ్వండి, ఇలాంటి డైమండ్స్ కానివ్వండి, ఇలాంటి వాటిలో సెకండ్ థర్డ్ ప్లేస్లో ఉంది. అలాగే ఆయిల్ అండ్ గ్యాస్ ఫెసిలిటీస్లో కూడా వాళ్ళకి రిచ్ రిసోర్సెస్ ఉండడంతో అమెరికాకి వాళ్ళు ఎక్స్క్లూజివ్గా వాళ్ళ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అలాగే మన ఇండియాతో కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి, ఓఎన్జీసీతో అగ్రిమెంట్స్ ఉన్నాయి. అలాగే వాళ్ళ ప్రెసిడెంట్ మన ప్రైమ్ మినిస్టర్ గారు అగ్రిమెంట్స్ ఎడ్యుకేషన్ సంబంధించి, అలాగే పవర్కి సంబంధించి, అలాగే న్యూక్లియర్ రియాక్టర్ సంబంధించి అగ్రిమెంట్లు కూడా కుదుర్చుకోవడం జరిగింది. అలాగే కజాక్లో ఏంటి అంటే వరల్డ్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది మొత్తం ప్రపంచం మొత్తంలో కజాక్లోనే ఉంటుంది. ఒక సునీత విలియమ్స్ మనం అనుకుంటాం స్పేస్కి వెళ్ళారు తిరిగి వచ్చారు అంటే కజాక్కి వెళ్ళి నుంచే పైకి వెళ్ళాలి, మళ్ళీ పైనుంచి కిందకి రావాలంటే కజాక్కే దిగి రావాల్సిన పరిస్థితి. ఈ మధ్యన మీ ఆంధ్రజ్యోతి ఏబిఎన్లో కూడా చూపించారు, ఇలా ముగ్గురు ఆస్ట్రోనాట్స్ వెళ్తున్నారు, ఒకళ్ళు జర్మన్, మరి ఒకళ్ళు రష్యన్, ఒకళ్ళు అమెరికన్ అని, వాళ్ళు కూడా కజాక్ నుంచే వెళ్తున్నారని ఒక మంచి ఆర్టికల్ నేను ఈ మధ్యకాలంలో చూశాను. సో ఇలాగ కజాక్కి ఒక చక్కటి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంది. ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలతోని కూడా సమీకరణ కుదుర్చి ఉండడం వల్ల ప్రతి దేశం కూడా కజాక్కి బాగా ఇంటర్లింక్ అయి ఉంటుంది. సో ఈ విధంగా కజాక్ ఎలాగైతే రిచ్ కంట్రీయో, సో అలాగే కజాక్లో కజాక్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ అనేది యూనివర్సిటీల్లో నెంబర్ వన్ యూనివర్సిటీ కజాక్లోనే, మెడికల్ యూనివర్సిటీస్లో. అలాగే వరల్డ్ ర్యాంకింగ్స్లో కూడా చూసుకున్నా కానీ కజాక్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ కూడా మంచి ర్యాంకింగ్ ఉంది. ఓకే, ఎందుకంటే అది మోర్ దాన్ 80 ఇయర్స్ ఓల్డ్ యూనివర్సిటీ. అంతేకాకుండా ఆ యూనివర్సిటీలో బల్షాక్ అనే స్కాలర్షిప్ ఫెసిలిటీ ఉంటుంది. ఆ యూనివర్సిటీ గురించి మనం చెప్పుకుంటూ పోతే చాలా చెప్పుకోవాలి. కారణాలు ఏంటంటే సాధారణంగా ఒక డిగ్రీ మనం తీసుకోవాలి అంటే, ఒక యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ చేయాలంటే సాధారణంగా యూరోపియన్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో 12 సెమిస్టర్స్ ఎడ్యుకేషన్ చేయాలి, దాన్ని ECTS ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటారు. బట్ అలాంటిది కజాక్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీకి ఫ్యాకల్టీ విషయంలో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ, అన్ని రకాలు కానీ వాళ్ళు అడ్వాన్స్డ్గా ఉన్నారు కాబట్టి అదే సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కేవలం 10 సెమిస్టర్స్లో కంప్లీట్ చేసుకునే విధానాన్ని ఈరోజు ECTS వాళ్ళకి పర్మిట్ చేయడం. సో ఈరోజు MBBS డాక్టర్గా త్వరగా బయటకు రావాలి అంటే కజాక్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీని ఎంచుకోవడం ద్వారా అతనికి మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాగే కజాక్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో కనుక వాళ్ళు 90% అబోవ్ కనుక తెచ్చుకోగలిగితే వీళ్ళకి $9 బిలియన్ స్కాలర్షిప్ ఫెసిలిటీ ఇస్తారు. సో ఆ స్కాలర్షిప్ ఫెసిలిటీతో పాటు వాళ్ళు స్టూడెంట్ని పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించి ఎడిన్బర్గ్ కానివ్వండి, కేంబ్రిడ్జ్ కానివ్వండి, హార్వర్డ్ యూనివర్సిటీ కానివ్వండి, టొరంటో యూనివర్సిటీ కానివ్వండి, జపాన్ యూనివర్సిటీస్ కానివ్వండి, ఇలాంటి యూనివర్సిటీస్కి మొత్తం స్టూడెంట్కి అయ్యే అకామిడేషన్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కాస్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా గవర్నమెంట్ అతనికి పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే అతను పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత కూడా 5 ఇయర్స్ యూనివర్సిటీ అతనికి ప్రత్యేకమైన కాంట్రాక్ట్ ఇచ్చి, వసతి ఇచ్చి, అతనికి మంచి జీతం ఇచ్చి అతను పనిచేసే అవకాశాన్ని కూడా వాళ్ళు కల్పిస్తున్నారు. అలాగే రాజు గారు, ఇక్కడ మనం ఎంసెట్, మనం ఇక్కడ మెడిసిన్ చేయాలంటే +2 కానీ లేకపోతే CBSలో ఇంకా ఇతరత చదివి సరిపోతుంది. సో కజాక్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో చదవాలంటే ఏం చదవాలి, మనకి మెయిన్గా కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి? సాధారణంగా ఏ మెడికల్ యూనివర్సిటీలో మనం చదవాలనుకున్నా కానీ మన ఇండియన్ రూల్స్ని కూడా మనం పాటించాలి, అలాగే అక్కడ కంట్రీ రూల్స్తో పాటు. సో ఇక్కడ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది రెగ్యులేటరీ బాడీ కాబట్టి మన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారంగా అబౌవ్ 50% అనేది బైపీసీలో ఉండాలి, అలాగే 17 ఇయర్స్ కంపల్సరీ ఏజ్ కంప్లీట్ అయ్యి ఉండాలి. ఈ రెండు అర్హతలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మెడిసిన్ చేయొచ్చు. బట్ ఫారెన్ యూనివర్సిటీకి వచ్చేటప్పటికి ఆ యూనివర్సిటీ యొక్క స్టాండర్డ్ని బట్టి, ఆ కంట్రీ యొక్క స్టాండర్డ్ని బట్టి వాళ్ళ యొక్క ప్రొసీజర్స్ వేరేగా ఉంటాయి. ఉదాహరణకి కజాక్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ వన్ ఆఫ్ ద టాప్ రేటింగ్ యూనివర్సిటీ కాబట్టి కజాక్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో చదవాలనుకుంటే కనుక డెఫినెట్గా 80% అబోవ్ ఉన్న బైపీసీ స్టూడెంట్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అలాగే CBSEలో మాత్రం 70% అబోవ్ ఉన్న స్టూడెంట్స్ని కజాక్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ని తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఏమైనా లిమిటెడ్ సీట్స్ ఏమైనా ఉంటాయా, ఇంతే తీసుకోవాలి ఈ పర్ ఇయర్ అని? ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్. కారణం ఏంటంటే ఈరోజు లిమిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. లిమిటేషన్ లేకపోతే దానికి ఇంకా అంత ఏమి ఉండవు. ఉదాహరణకి ఈరోజు కజాక్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో ఫారెన్ స్టూడెంట్స్ని మనం తీసుకుంటే 350 మందికి విద్యా అవకాశాలు ఇచ్చే అవకాశం ఉంది. అయితే కజాక్ నేషనల్ యూనివర్సిటీ హైలీ ఫండెడ్ యూనివర్సిటీ కాబట్టి, సెంట్రల్ యూనివర్సిటీ కాబట్టి మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ స్కాలర్షిప్ బేస్ మీద చదువుతారు. కేవలం 100 స్టూడెంట్స్ మాత్రమే కాంట్రాక్ట్ బేసిస్ మీద చదువుతారు. కాంట్రాక్ట్ బేసిస్ అంటే మనం ఫీజు పే చేసుకుని యూనివర్సిటీలో చదవడం అన్నమాట. సో ఇలాంటిది 70 సీట్లు వాళ్ళు మన ఇండియాకి కేటాయించడం జరిగింది. ఆ 70 సీట్లు కూడా మన నియో సంస్థ ద్వారా మనకి ఎక్స్క్లూజివ్ కాంట్రాక్ట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. మనకున్న అనుభవాన్ని, మనకున్న ట్రాక్ రికార్డ్ని వాళ్ళు చూసి, సో ఆ సీట్లను భర్తీ చేసినప్పుడు మాత్రం వాళ్ళు పెట్టిన క్లాజ్ ఏంటి అంటే కంపల్సరీ 15 జూలై లోపు స్టూడెంట్స్ అందరినీ అడ్మిషన్ చేయాలి అనేది ఒక నియమ నిబంధన పెట్టడం జరిగింది. రెండోది ఏంటంటే 80% అబోవ్ చేయడం జరిగింది. సో 70 సీట్స్ తక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఎవరు అడ్మిషన్ తీసుకోవాలన్నా కజాక్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీకి తప్పనిసరిగా మమ్మల్ని సంప్రదించాల్సి ఉంటుంది. అలాగే యూనివర్సిటీ వాళ్ళు కూడా తొందరగా ఇక్కడికి రాబోతున్నారు.
సో ఈ విధంగా లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి కాబట్టి 70 సీట్స్, అలాగే అదర్ కంట్రీస్ నుంచి కూడా చాలామంది స్టూడెంట్స్ వస్తున్నారు, దగ్గర మోర్ దాన్ 30 కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ వస్తున్నారు కాబట్టి మిక్స్డ్ కల్చర్ అని మిక్స్డ్ నేషనాలిటీస్ అనేది ఉంటుంది కాబట్టి విద్యా వ్యవస్థ చాలా బాగుంటుంది. దగ్గరాజ్ గారు, ఇప్పుడు మనకి ఇక్కడ ఎంబీబీఎస్ అంటే 5 ఇయర్స్ అనుకుంటా ఐ థింక్, అలాగే కజాక్ నేషనల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ కోర్స్ డ్యూరేషన్ ఎంతకాలం ఉంటుంది? ఎస్, నేను మీకు ఇంతకుముందు అదే చెప్పాను. సాధారణంగా ఇక్కడ డ్యూరేషన్ ఆఫ్ కోర్సును మనం చూసుకుంటే ఒక్కొక్క కంట్రీకి ఒక రకమైన డ్యూరేషన్ ఆఫ్ కోర్స్ ఉంటుంది. ఉదాహరణకు మన ఇండియాని తీసుకుంటే 4.5 ఇయర్స్ ఎంబీబీఎస్ చేయాలి, తర్వాత 1 ఇయర్ ఇంటర్న్షిప్ చేయాలి, తర్వాత 1 ఇయర్ రూరల్ హెల్త్ ప్రాక్టీస్ చేయాలి, అప్పుడే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇస్తారు. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు కంప్లీట్ అయినట్టు లెక్క, అంటే అతనికి ప్రాక్టీస్ చేసుకునే సౌలభ్యం ఉన్నట్టు లెక్క. అదే మనం ఉదాహరణకి చైనా తీసుకున్న, రష్యా తీసుకున్న, అలాగే యుక్రెయిన్ని తీసుకున్న, ఎనీ యూరోపియన్ కంట్రీని మనం తీసుకున్నప్పటికీ కూడా డెఫినెట్గా 6 ఇయర్స్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయితే కానీ వాళ్ళకి చేతికి డిగ్రీ వచ్చే పరిస్థితి లేదు. అంటే 12 సెమిస్టర్స్ ఎడ్యుకేషన్ చేస్తే కానీ చేతికి డిగ్రీ వచ్చే పరిస్థితి లేదు. బట్ ఇక్కడ కజాక్ను మాత్రం ఈసీటీఎస్, అంటే ఈసీటీఎస్ అనే సిస్టమ్ గురించి ఎందుకు నేను చెప్తున్నానంటే యూరోపియన్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్, అంటే దగ్గర ఒక 47 కంట్రీస్ ఒక సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫాలో అవుతాయి, దానికి సంబంధించి కామన్ డిగ్రీ ఇస్తారు. సో కామన్ డిగ్రీ తెచ్చుకున్న వాళ్ళు ఈ 47 సభ్య దేశాల్లో, అదే ఇంగ్లాండ్ కానివ్వండి, లేదంటే ఫ్రాన్స్ కానివ్వండి, జర్మనీ కానివ్వండి, ఇటలీ కానివ్వండి, ఇటువంటి ఎన్ని కంట్రీలైనా కానీ వాళ్ళు ఈ డిగ్రీ ఈక్వల్గా రికగ్నైజ్ చేస్తారు. బట్ ఆ కంట్రీకి సంబంధించిన కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, ఆ ఫార్మాలిటీస్ని ఫుల్ఫిల్ చేసి వాళ్ళు ముందుకు వెళ్ళచ్చు. సో కజాక్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీకి 5 ఇయర్స్ ఎడ్యుకేషన్లో ఎండీ డిగ్రీని ప్రదానం చేసే అవకాశం ఇవ్వడం అనేది కజాక్ నేషనల్ యూనివర్సిటీకి ఒక అడ్వాంటేజ్. సో ఇలా 5 ఇయర్స్ డిగ్రీ ఇస్తున్న కంట్రీస్ను మనం పరిగణలోకి తీసుకుంటే కనుక కజాక్ మొదట ఉన్నదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడా కూడా స్టాండర్డ్ని కానీ ఎక్కడ క్వాలిటీని కానీ తగ్గించుకోకుండా 5 సంవత్సరాల్లో కంప్లీట్ ఎడ్యుకేషన్, అంటే 360 క్రెడిట్స్ ఇవ్వడం ద్వారా మనకి విద్యాభ్యాసం వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు. రైట్, ఒక కాలర్ ఉన్నారు మాట్లాడదాం. ఇప్పుడు వంశీకృష్ణ కాల్ చేశారు ఖమ్మం నుంచి. వంశీ, గుడ్ ఈవినింగ్ అని మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు వంశీకృష్ణ సార్, చెప్పండి. నాది ఇట్లా ఇంటర్ అయిపోయింది సార్. ఓకే సార్, నాది ఇంటర్ అయిపోయింది సార్. వంశీ, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మీ క్వశ్చన్ అడగండి. వంశీ సార్ అడగండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి. ఓకే ఓకే సార్, చెప్పండి. వంశీ గారు చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. సార్, అయితే నాది ఇంటర్ అయిపోయింది సార్, నేను ఎంసెట్ రాశాను. ఓకే, ఇప్పుడు ర్యాంక్ కనుక తక్కువ వస్తే నాకు మేము ఎంసెట్ మేనేజ్మెంట్ సీట్ ద్వారా ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నాం సార, ఫీజు ఎంతలో ఉంటుంది సార్ ఇది? సార్, మేము అబ్రాడ్ మెడికల్ ఎడ్యుకేషన్ చేస్తున్నామండి, లోకల్ ఎడ్యుకేషన్ కాదు. లోకల్ ఎడ్యుకేషన్ అనేది కూడా అంతా కూడా ఎంసెట్ కన్వీనర్ పరిధిలో ఉంటుంది, అలాగే కొన్ని మేనేజ్మెంట్ కోటా ఏదైతే ఉంటుందో అది కూడా దాని మీద కూడా గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది. ఆ విషయంలో నాకంటూ ప్రత్యేకమైన ఇన్ఫర్మేషన్ వెళ్తుంది దగ్గర. రైట్, అలాగే రాజ్ గారు, ఇక్కడ ఏ మీడియంలో చదువు ఉంటుంది మనకి ఎంబీబీఎస్ కోర్సు, అలాగే విదేశాల్లో ఇప్పుడు మనం చూస్తున్న ఎంబీబీఎస్ కోర్స్ అంటే మన మన కంట్రీలో చాలా కాస్ట్లెస్ కోర్సు, సో విదేశాల్లో ఎలా ఉంటుంది, ముఖ్యంగా ఈ కజాక్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో కోర్సు ఫీజు ఎలా ఉంటుంది, అది కూడా ఒక ఎట్ అ టైం కట్టాలి లేకపోతే మనం వాయిదాల పద్ధతిలో చెల్లించే అవకాశం ఉందా? ఎస్, సాధారణంగా ఇప్పుడు జస్ట్ కాల్ ముందు ఆయన అడిగిన క్వశ్చన్కి దీనికి ఆన్సర్ అనమాట. ఏంటి అంటే, సాధారణంగా ఇండియాలో మనం మెడిసిన్ చదవాలంటే అమ్మో చాలా ఎక్కువ ఫీజులు ఉంటాయి, ర్యాంక్ సరిగ్గా రాకపోతే ఎక్కువగా డొనేషన్స్ పే చేయాలి, చాలా ఖర్చు అవుతుంది, 50 నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి సాధారణంగా విదేశాల్లో లేదు. కారణం ఏంటంటే, కజాక్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో అంత పెద్ద యూనివర్సిటీ అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా డొనేషన్స్ తీసుకోవడం జరగదు. కారణం ఏంటంటే, అది గవర్నమెంట్, అది సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీ. యూనివర్సిటీ యొక్క ఫీ స్ట్రక్చర్ కూడా ఎలా అంటే, 10 సెమిస్టర్స్ ఎడ్యుకేషన్ కాబట్టి ఈచ్ సెమిస్టరు మీకు అకామిడేషన్తో పాటు ఎడ్యుకేషన్ కాస్ట్ కలిపితే 165,000 ఈచ్ సెమిస్టర్కి అవుతుంది. సో ఇలా మీరు 10 సెమిస్టర్లు అంటే 16,50,000 వరకు మీరు ఖర్చు పెట్టుకోగలిగితే అకామిడేషన్తో కలిపి సరిపోతుంది. దీన్ని కావాలంటే 10 సెమిస్టర్లో కట్టుకోవచ్చు ఈ 16 లక్షల చిల్లర్ని, కావాలంటే మీరు 15 సెమిస్టర్లో కూడా కట్టుకునే అవకాశం అక్కడ గవర్నమెంట్ మీకు ఇస్తుంది. అంతేకాకుండా అబోవ్ 90% ఉన్న స్టూడెంట్స్, అలాగే యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేసే ప్రత్యేకమైన ఎగ్జామ్ ఒకటి ఉంటుంది, దాంట్లో ఉన్న వాళ్ళకి 10-15% మళ్ళీ అదనంగా స్కాలర్షిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా చూస్తే మిగతా కంట్రీస్తో కానీ మిగతా యూనివర్సిటీతో కానీ దీనికున్న ర్యాంకింగ్స్తో పోలిస్తే ఏ యూనివర్సిటీ కూడా ఇంత మంచి బెటర్ ఫీ స్ట్రక్చర్ లేదు. రైట్, మనకు కాలర్ ఉన్నారు సిద్ధు, సూళ్ళూరుపేట నుంచి కాల్ చేశారు. సిద్ధు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, డౌట్ ఏంటో అడగండి. డాక్టర్ రాజ్ గారు ఉన్నారు, నియో ఇన్స్టిట్యూట్ సిఈఓ. హలో హలో చెప్పండి. సార్ క్వశ్చన్ ఏంటో అడగండి. సార్, మేము మార్నింగ్ మాట్లాడాము. హలో సార్. యా యా చెప్పండి మేడం.
ఆఫ్టర్నూన్ కూడా ఏబిఎన్ లో ఒక ప్రోగ్రామ్ వచ్చింది కదా సార్. లాస్ట్ అండి, మీ క్వశ్చన్ అడగండి. మీ క్వశ్చన్ ఏంటి, మీరు ఏం అడగదలుచుకున్నారో అది అడగండి స్ట్రైట్ గా. కజకిస్తాన్ లో ఇది ఉంది, ఓస్తా మెడికల్ కాలేజ్ అని చెప్పారు సార్ మార్నింగ్ కాల్ చేస్తే. ఓకే మేడం, ఒక చిన్న క్లారిఫికేషన్ బాగా గుర్తుపెట్టుకోండి. కిర్గిస్తాన్ వేరు, కజాక్ వేరు. కజాక్స్థాన్ అనేది ఇట్స్ ఎ రిచ్ కంట్రీ, కిర్గిస్తాన్ అనేది వన్ ఆఫ్ ద పూర్ కంట్రీ. ఆ కిర్గిస్తాన్లో ఓష్ అని, బిష్కేక్ అని ఇలాంటి ప్రాంతాలు కిర్గిస్తాన్లో ఉంటాయి. కిర్గిస్తాన్ మెడికల్ కాలేజీలకి, కజాక్ మెడికల్ కాలేజీలకి ఎటువంటి సంబంధం లేదు. కజాక్ కంట్రీ ఈజ్ ఎ డిఫరెంట్ కంట్రీ, ఇట్స్ ఎన్ హైలీ అడ్వాన్స్డ్ అండ్ డెవలప్డ్ కంట్రీ. సో కజాక్ అనేది వేరు, కిర్గిస్తాన్ వేరు. సో కజాక్కి సంబంధించి కజాక్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ అంటే కజాక్లో చాలా మెడికల్ యూనివర్సిటీస్ ఉన్నప్పటికీ కూడా మన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసిన యూనివర్సిటీస్లో కజాక్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ కూడా ఒకటండి. రైట్ రాజ్ గారు, మీరు చెప్పండి. ఇందాక అలాగే మిగతా యురేషియా కంట్రీస్ ఉన్నాయి, రష్యా కానీ లేకపోతే ఇంకా మిగతా కంట్రీస్, అలాగే వాటితో పాటుగా అక్కడ చదివితే ఎలా ఉంటుంది ఎంబీబీఎస్, దానికి భిన్నంగా ఇక్కడ ఉండే పరిస్థితులు ఎలా ఉంటాయి మీరు చెప్పే కజాక్లో? అంటే సాధారణంగా కజాక్లో డెఫినెట్గా పరిస్థితులు మెరుగ్గా ఉంటాయని నేను చెప్పగలను. ఇందాక నేను చెప్పినట్టుగా ఎక్కడైతే మనం ఎడ్యుకేషన్ తీసుకుంటామో, కంట్రీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చరు, కంట్రీ యొక్క డెవలప్మెంట్ ఎంత ప్రాధాన్యత ఉంటుందో, యూనివర్సిటీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంత ప్రాధాన్యత ఇస్తుంది. సో ఇక్కడ కజాక్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ మాత్రమే పరిమితం కాదు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకోవచ్చు, సూపర్ స్పెషలైజేషన్ చేసుకోవచ్చు. అంటే ఒక యూనివర్సిటీలో 400 స్పెషలైజేషన్స్ ఉన్నాయి. అంటే కజాక్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో ఇంచుమించు ఇప్పుడు విదేశాల్లో అందుబాటులో వైద్య విద్య ఉన్న ఏ యూనివర్సిటీలోని కూడా ఇన్ని 400 స్పెషలైజేషన్స్ లేవు. అలాగే 400 దగ్గర దగ్గర ల్యాబ్స్ ఉన్నాయి, ఇంచుమించు 1000 వరకు ఫ్యాకల్టీ ఉన్నారు. సో ఇంత ఫ్యాకల్టీస్, అలాగే మోర్ దెన్ 10,000 బెడ్డెడ్ హాస్పిటల్స్ అటాచ్ అయ్యి ఉన్నాయి కాబట్టి, సో డెఫినెట్గా మెరుగైన ప్రాక్టికల్ నాలెడ్జ్ స్టూడెంట్కి అందుబాటులో ఉంటుంది. అలాగే మెడికల్ టూరిజంలో కూడా కజాక్స్థాన్ అనేది చాలా ఫేవరబుల్ డెస్టినేషన్. చాలామంది పేషెంట్స్ కజాక్కి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ కోసం ఇటు ఆఫ్రికా కంట్రీస్ నుంచి కానివ్వండి, ఇటు ఏషియన్ కంట్రీస్ నుంచి కానివ్వండి, ఈవెన్ యూరప్ కంట్రీస్ నుంచి కానివ్వండి, ఎందుకంటే ఇది యూరేషియా మధ్యలో ఉంది కాబట్టి. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ కానివ్వండి, కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా తక్కువ కాబట్టి. సో అలాగే ప్రాక్టికల్ విధానంలో వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా మిగతా కంట్రీస్తో పోలిస్తే ఇక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్కి ఎక్కువ చేసే అవకాశం ఉంది. అలాగే ఇంతకుముందు చెప్పినట్టుగా కూడా వాళ్ళు రీసెర్చ్ ఓరియంటెడ్గా వ్యవహరిస్తారు కాబట్టి మంచి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఫ్రీగా ఇంకా హై టెక్నాలజీ ఉద్దేశంలో దృష్టిలో పెట్టుకుంటే కనుక వాళ్ళ కేంబ్రిడ్జ్కి కానీ హార్వర్డ్ యూనివర్సిటీకి కానీ అలా కూడా వీలు పంపించే ఏర్పాటు కూడా ఉంది. రైట్, ఒక కాలర్తో మాట్లాడడం, వెంకటేశ్వర్లు కాల్ చేశారు ఖమ్మం నుంచి. వెంకటేశ్వర్ గారు నమస్తే అండి. నమస్తే రాజుగారు. నమస్తే అండి, చెప్పండి. మీ కన్సల్టెన్సీ ద్వారా విదేశాలు వెళ్ళి కంప్లీట్ చేసుకొచ్చి ఎంసీఏ పూర్తయ్యానండి? సార్ ఇది నేను ఇంచుమించు 23rd ఇయర్లోకి ఎంటర్ అయ్యానండి ఈ ఎడ్యుకేషనల్ సర్వీసెస్లో. అంటే మీరు అర్థం చేసుకోండి, ఎన్ని బ్యాచెస్ ఈ పాటికి బయటకు వచ్చి ఉంటాయో. మీరు ఎనీ హాస్పిటల్, ఎనీ కార్పొరేట్ హాస్పిటల్ కానివ్వండి, ఎనీ గవర్నమెంట్ హాస్పిటల్ కానివ్వండి, ఎక్కడైనా వెళ్ళండి, మీరు ఎంతోమందిని డాక్టర్స్ మీరు చూస్తారు. ఫారెన్ అబ్రాడ్ నుంచి వచ్చిన డాక్టర్స్ ఎవరైనా ఉన్నారని అడగండి, డెఫినెట్గా మీకు అక్కడ పరిచయం అవుతారు. మీరు ఏ సంస్థ ద్వారా వెళ్ళారని అడగండి, డెఫినెట్గా నియో సంస్థ ద్వారా వెళ్ళారని చెప్పే స్టూడెంట్స్, డాక్టర్స్ చాలామంది మన బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండు స్టేట్స్లోనే కూడా ఉన్నారండి. అంతేకాకుండా యూరప్లో చాలామంది సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, యూకే ఇలాంటి కంట్రీస్లో కూడా సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. వెంకటేశ్వర గారు మీ క్వశ్చన్ ఏంటి చెప్పండి. రైట్ రాజు గారు, స్పెసిఫిక్గా మన ఇండియన్ స్టూడెంట్స్కి వచ్చేటప్పుడు అంటే మిక్స్డ్ కల్చర్ అని చెప్తున్నారు, ఆల్ ఓవర్ ద వరల్డ్ స్టూడెంట్స్ అక్కడికి వస్తారు, మన ఇండియన్ స్టూడెంట్స్కి ఎలాంటి వసతులు ఉంటాయి? అంటే బేసిక్గా మనం ఏమైనా స్పెషల్ కేర్ తీసుకుంటారా, మన వాళ్ళు ఒక ఫ్యాకల్టీ కానీ లేకపోతే ఇతర డిపార్ట్మెంట్స్లో మన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే కజాక్ కూడా ఏషియన్ కంట్రీస్లో కూడా కలిపి ఉన్నది కాబట్టి, సో కల్చర్ కానివ్వండి, ట్రెడిషన్ కానివ్వండి, చాలా వాల్యూస్ మన ఇండియాకి చాలా దగ్గరగా ఉంటాయి. సో సాధారణంగా ఎవరైనా ఒక ఫారెన్ స్టూడెంట్ వస్తే మిక్స్డ్ కల్చర్గా ఉన్నది కాబట్టి వాళ్ళని యాక్సెప్ట్ ఎలా చేస్తారు, ఇండియన్ స్టూడెంట్స్కి ఇంకా ఈజీ అవుతుంది, ఎందుకంటే మనకి వాళ్ళకి ట్రెడిషనల్గా చాలా దగ్గర సాంప్రదాయాలు ఉన్నాయి కాబట్టి. బట్ స్టూడెంట్స్కి, ఇండియన్ స్టూడెంట్స్ అని కాదు, ఏ స్టూడెంట్ అయినా సరే ఫారెన్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక ప్రత్యేకమైన అకామిడేషన్, సాధారణంగా చాలా మెడికల్ యూనివర్సిటీస్లో అకామిడేషన్ ఫెసిలిటీస్ ఉండవు, బట్ ఇలాంటి రిచ్ యూనివర్సిటీస్లో అకామిడేషన్ ఫెసిలిటీ కూడా వాళ్ళే ఇస్తారు. మళ్ళీ చాలా యూనివర్సిటీస్లో మళ్ళీ హాస్టల్ అకామిడేషన్ ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ వాటర్కి బిల్ కట్టాలంటారు, ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలంటారు, ఇంకా ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ ఏదో చేస్తారు. బట్ కజాక్ ఒక రిచ్ కంట్రీ కాబట్టి
యూనివర్సిటీ కూడా హైలీ అడ్వాన్స్డ్ కాబట్టి అక్కడ స్టూడెంట్స్ అందరికీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఇండియన్ కల్చర్ సెంటర్స్ అలాంటివన్నీ కూడా ఉన్నాయి. అలాగే కజాక్కి మన ఇండియన్ గవర్నమెంట్కి ఉన్న అగ్రిమెంట్స్ ప్రకారంగా కల్చరల్లో కూడా అగ్రిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మన ఇండియన్ స్టూడెంట్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అలాగే కజాక్కి సంబంధించిన కజాక్ అంబాసిడర్ మన ఢిల్లీలో ఉన్న అంబాసిడర్ గారు కానివ్వండి, అలాగే కజాక్లో ఉన్న మన ఇండియన్ అంబాసిడర్ కానీ ఇద్దరు కూడా మంచి ఎంటర్ప్రినర్స్. వాళ్ళు కూడా చాలా చక్కటి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని రెండు దేశాలకి మంచి సత్సంబంధాలు నెలకొల్పుతున్నారు. సో ఆ విధంగా దేశం ఆ దేశం మన దేశం మంచి సత్సంబంధాలతో ముందుకెళ్తుంది కాబట్టి అలాగే ఆ దేశంలో ఉన్న ప్రజలు కూడా మన దేశ జనం మీద ఉన్న రెస్పెక్టు ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే తల్లిదండ్రులు కానీ స్టూడెంట్స్ కానీ ఎలాంటి భయం పెట్టుకోనక్కర్లేదు, అక్కడ ఫీల్ ఎట్ హోమ్ అట్మాస్ఫియర్ ఉంటుందని చెప్తారు. ఎస్, 100%. సో అలాగే ఇంకా లాంగ్వేజ్ విషయానికి వచ్చారు, లోకల్ లాంగ్వేజ్ అంటే ఇది ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీనా లేకపోతే అక్కడ ఏం మాట్లాడతారు, లాంగ్వేజ్ ఏమైనా బ్యారియర్ అవుతుందా అప్పుడు మనం ఎంబీబీఎస్ చదవాలన్నా లేకపోతే బయట ఇతరత్ర బయట వచ్చినప్పుడు కానీ ఇట్లాంటి సందర్భాల్లో? ఓకే, సాధారణంగా మనం ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ తీసుకుంటే మనం ఐదే ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ని తీసుకోవాలి. ఒకటి యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, ఇవే కంప్లీట్ ఇంగ్లీష్లో మాట్లాడేవి. మిగతా ఏ కంట్రీని తీసుకున్నా కానీ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ కాదు. బట్ ఈ రోజున ఇంచుమించు చాలా కంట్రీస్లో ఇంగ్లీష్లో లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారు. బట్ మెయిన్ ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏంటి అనేది మనం చూసుకోవాలి. ఈరోజు ఏ దేశానికి వెళ్ళినా ఏ యూనివర్సిటీకి వెళ్ళినా ఈరోజు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్లో చెప్తున్నారు. ఈవెన్ అంతెందుకండి, మనం ఈరోజు తమిళనాడు వెళ్ళినా, కేరళ వెళ్ళినా, కర్ణాటక వెళ్ళినా అక్కడ కూడా మన మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కంపల్సరీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. బట్ పేషెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు డెఫినెట్గా లోకల్ లాంగ్వేజ్ అనేది తప్పనిసరి. ఈరోజు మలయాళంలో మాట్లాడగలిగితేనే కన్నడలో పేషెంట్స్ ఎంటర్టైన్ చేస్తారు. ఎస్, సో అలాంటి పరిస్థితి ప్రతి దేశం వెళ్ళినా, ఈరోజు మీరు ఫిలిపీన్స్ వెళ్ళండి, లేదంటే చైనా వెళ్ళండి, లేదంటే రష్యా వెళ్ళండి, లేదంటే యుక్రెయిన్ వెళ్ళండి, పోలాండ్ వెళ్ళండి, జర్మనీ వెళ్ళండి, ఈవెన్ కజాక్ కోయినా వెళ్ళండి, డెఫినెట్గా లోకల్ లాంగ్వేజ్ యొక్క ప్రభావం ఉంటుంది. బట్ ఆ లోకల్ లాంగ్వేజ్ అనేది మనకి ఎన్ని నెలల్లో మనకి అంటే అవగాహన అయిపోతుంది అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే కజాక్లో కూడా రష్యన్ లాంగ్వేజ్ ఎక్కువగా మాట్లాడతారు కాబట్టి, రష్యన్ లాంగ్వేజ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ లాంగ్వేజ్ కాబట్టి ఆ లాంగ్వేజ్ని ఇంచుమించు 3 to 6 months ఆటోమేటిక్గా మనకు లాంగ్వేజ్ వస్తుంది. దానికోసం ప్రత్యేకమైన ఎక్కువ ఒక సపరేట్ ఇయర్ ఎక్స్ట్రాగా చదవాలని కానీ అలాంటి సిస్టమ్ ఏమీ లేదు. సో ఇమీడియట్గా మనం ట్రైనర్ ఎవరైనా ఉంటారు అక్కడ లాంగ్వేజ్ టీచర్, అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మనకి వీక్లీ ఒక 5 hours లోకల్ లాంగ్వేజ్ని కూడా టీచ్ చేస్తారు. సో ఈ విధంగా వాళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కూడా లోకల్ లాంగ్వేజ్లో కూడా ఉంటుంది. అలాగే రష్యన్ లాంగ్వేజ్ అనేది యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ సంబంధించిన లాంగ్వేజ్ కాబట్టి అలాంటి లాంగ్వేజ్ ఒకటి ఎక్స్ట్రాగా రావడం వలన రేపు ఇతనికి ఫ్యూచర్లో జాబ్ పరంగా కానీ ఎక్కడికైనా కానివ్వండి అది చాలా ఉపయోగపడుతుంది. అలాగే ప్రాక్టికల్ పరంగా కూడా ఈరోజు ప్రతి ఒక ప్రొఫెసర్ కానివ్వండి, లెక్చరర్ కానివ్వండి, ఫ్యాకల్టీలో ఎవరైనా కానివ్వండి అందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. అలాగే తోటి విద్యార్థులు అందరూ ఇంగ్లీష్లో మాట్లాడతారు, కొంతమంది పేషెంట్స్ ఇంగ్లీష్లో మాట్లాడతారు. బట్ ఎక్కువ శాతం పీపుల్ లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడతారు కాబట్టి ఆ లోకల్ లాంగ్వేజ్ కూడా మనకు చాలా ఈజీగా అవగాహన ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి డెఫినెట్గా అది పెద్ద ప్రాబ్లం కాదు. సరే, చాలా చెప్పారు అని, చాలా సౌకర్యాలు ఉన్నాయి, మంచి ఫెసిలిటీస్ అవన్నీ ఉన్నాయి స్టూడెంట్స్ కావాల్సిన. ఇంకా సేఫ్టీ వైజ్ చూస్తే ఎట్లా ఉంటుంది మన స్టూడెంట్స్కి, ముఖ్యంగా గర్ల్స్కి? ఏదైనా గర్ల్స్ స్టూడెంట్స్ రావాలి అంటే వాళ్ళ పేరెంట్స్కి ఎలాంటి భరోసా ఉంటుంది? సేఫ్టీ విషయంలో అయితే ఎటువంటి ఇబ్బంది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కజాక్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ అనే కాదు, కంట్రీ అనే కాదు, ఎక్కడికి వెళ్ళినా కానీ అటు ఆడవాళ్ళకైనా కానివ్వండి, మగవాళ్ళకైనా కానివ్వండి పూర్తి భద్రత ఉంది. ఎటువంటిలో రేషియల్ డిస్క్రిమినేషన్ అనేది ఏమీ లేదు. ముఖ్యంగా మన ఇండియన్స్ పట్ల వాళ్ళు చాలా పాజిటివ్గా రెస్పెక్టబుల్గా ఉన్నారు. సో భద్రత విషయంలో మాత్రం ఎటువంటి సంకోచం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను కూడా కజాక్ వెళ్ళి చాలాసార్లు సందర్భాల్లో చూశాను కాబట్టి, అలాగే అది ఉమెన్ డామినేటెడ్ కంట్రీ కూడా కాబట్టి ఉమెన్కి ఇంకా ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఉంటుంది అక్కడ. సరే, అలాగే ఇప్పుడు మనం వీసా కానీ అడ్మిషన్స్ కానీ ప్రాసెసింగ్ కానీ ఇంకా ఇతర సర్వీసులకి ఎలాంటి ఫీజు ఎంత ఖర్చు అవుతాయి మొత్తానికి? అంటే సాధారణంగా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నామండి, చాలా కన్సల్టెన్సీలు ఇంచుమించు 1 lakh rupees నుంచి 2 lakh, 2 lakh 50 rupees కూడా ఫీజ్ స్ట్రక్చర్లు తీసుకోవాలి ఇలాగా అని చాలామంది కొంచెం అత్యాశకు పోతున్నారు. బట్ అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఈరోజు లేదు. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబీకులు పాపం ఇక్కడ కుదరక బయటికి వెళ్ళి చదువుకుంటున్నారు. సో అక్కడ యూనివర్సిటీస్ ఎలాగైతే ఎడ్యుకేషన్ తక్కువకి ఎలా అయితే ఇవ్వగలుగుతున్నాయో, సంస్థలు కూడా ముందుకు వచ్చి తక్కువకి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే లక్ష్యంతో మా సంస్థ అన్ని విషయాల్లోనే కూడా ఏ దేశానికి వెళ్ళినా కానీ మేము ప్రాసెసింగ్ ఫీజు చాలా తక్కువ తీసుకుంటాం. ఇంచుమించు కజాక్ అయితే మాత్రం మొత్తం అది అడ్మిషన్ కానివ్వండి, వీసా కానివ్వండి, ఫ్లైట్ టికెట్ కానివ్వండి, మొత్తం ఏ టు జెడ్ అన్నీ కలిపి ఇంచుమించు 85,000 rupees
మేము కంప్లీట్ ప్రొవైడ్ చేస్తాం. అలాగే స్టూడెంట్ దగ్గర ఇంకా ఎటువంటి ఛార్జ్ కూడా మేము తీసుకోవడం జరగదు. స్టూడెంట్ అక్కడ చదివినంతకాలం కూడా మా సర్వీసెస్ మా ఇన్స్టిట్యూట్ నుంచి వాళ్ళకు ఉంటాయి. అలాగే మా రిప్రజెంటేటివ్ అక్కడ ఉంటారు. అలాగే మా మేము కూడా వెళ్ళి చూస్తూ ఉంటాం కాబట్టి యూనివర్సిటీకి మాకు డైరెక్ట్గా అగ్రిమెంట్ ఉంది కాబట్టి వీఆర్ పార్ట్నర్స్ ఆఫ్ ద యూనివర్సిటీ కాబట్టి మా యొక్క సూచనలు సలహాలు కూడా వాళ్ళు తీసుకుంటారు కాబట్టి స్టూడెంట్స్ ఎటువంటి పరిస్థితుల్లోని ఎక్కడా కూడా ఎక్స్ట్రా మనీ పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే కజాక్లో యూనివర్సిటీకి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ నేను ఏదైతే చెప్పానో కజాక్ నేషనల్ యూనివర్సిటీ డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. ఆ బ్యాంక్ అకౌంట్ డైరెక్ట్గా యూనివర్సిటీ వాళ్ళు డైరెక్ట్గా బ్యాంక్ నుంచి పంపింగ్ చేసుకోవచ్చు స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ. ఇక్కడ కట్టేది ఏదైతే ఉన్నదో అది 3 ఇన్స్టాల్మెంట్లో పే చేస్తే సరిపోతుంది. అన్ని డాక్యుమెంటేషన్ కానీ వీసా కానీ ఫ్లైట్ టికెట్ కానీ అన్ని కూడా మేము అందులోనే చూసుకుంటాం. మీరు ఇప్పుడు బ్యాంక్కి సంబంధించి ఎవరికైనా బ్యాంక్ లోన్స్ ఇవ్వడంలో తీసుకోవడంలో కానీ మీ కన్సల్టెన్సీ ఏమైనా సహాయపడుతుందా? అంటే సర్వసాధారణంగా ఒకటండి, కన్సల్టెన్సీ యొక్క డెఫినెట్గా ప్రోత్సాహం సహకారం అనేది ఉండాలి. అలాగే స్టేటస్ ఆఫ్ ద యూనివర్సిటీని డెఫినెట్గా బ్యాంక్ చూస్తుంది. ఎందుకంటే ఒక బ్యాంక్ లోన్ ఇచ్చేటప్పుడు అన్ని ఆస్పెక్ట్స్ చూస్తుంది. ఇతను రేపు మంచిగా డిగ్రీ చేసి రికగ్నేషన్ తెచ్చుకోగలడా, ఇక్కడ మళ్ళీ ప్రాక్టీస్ చేసుకునే సౌలభ్యం ఉందా, ఇతను తిరిగి సంపాదన చేసుకోగలడా, తిరిగి నాకు బ్యాంక్ లోన్ పే చేయగలడా, ఇవన్నీ చూడడానికి సాధారణంగా ర్యాంకింగ్స్లోకి వెళ్తారు. కజాక్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ నేషనలైజ్డ్ బ్యాంక్ ఏదైతే ర్యాంక్ ఉంటుందో ఆ ర్యాంక్ పరిధిలో కజాక్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ ఉన్నది కాబట్టి ఎటువంటి సంకోచం లేకుండా ఈవెన్ నా హెల్ప్ కూడా అవసరం లేకుండా డైరెక్ట్గా యూనివర్సిటీ అడ్మిషన్ లెటర్ తీసుకుని బ్యాంక్ లోన్స్కి వెళ్ళచ్చు. అయినప్పటికీ కూడా నియో సంస్థ మీకు కంపల్సరిగా మాకు బ్యాంకుకి సంబంధించిన ఒక డెస్క్ ఉంటుంది, దానికి సంబంధించిన పీపుల్ ఉంటారు. ఎనీ నేషనలైజ్ బ్యాంక్కి మాకున్న గుడ్ రిలేషన్స్ ఏదైతే ఉన్నా వాటితో మేము మీకు మిమ్మల్ని రికమెండ్ చేస్తాము. కానీ మీ దగ్గర నుంచి వాళ్ళకి ఇవ్వాల్సిన భరోసా ఏంటంటే స్టూడెంట్ మంచి మార్కులతో ఉండగలగాలి, అలాగే వాళ్ళు అడిగిన షూరిటీలు కానివ్వండి సెక్యూరిటీలు కానివ్వండి బ్యాంక్ వాళ్ళకి పెట్టగలగాలి. సరే, అలాగే లాస్ట్ క్వశ్చన్ అండి, మనం ఇప్పుడు కనెక్టివిటీ ఎలా ఉంది, హైదరాబాద్ నుంచి కజాక్ ఎలా వెళ్ళాలి, అండ్ డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి? ఇంకొక విషయం ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ చాలా కన్సల్టెన్సీల ద్వారా వెళ్తూ ఉంటే ఎలా ఇబ్బంది చాలా ఫేసెస్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో నియో ఇన్స్టిట్యూట్ ద్వారా వెళ్తే మీరు ఎలాంటి భరోసాని ఇస్తారు? మీ ఇంకా మార్కెట్లో చాలా కన్సల్టెన్సీలు ఉన్నాయి, వాళ్ళ ద్వారా వెళ్తే ఎలా ఉంటుంది, మీ ద్వారా వెళ్తే మీరు ఎలాంటి భరోసా ఇస్తారు? ఎస్, నేనైతే 100% భరోసా ఇవ్వగలను. అంటే నేననే కాదు మా సంస్థ మొత్తం 100% భరోసా ఇవ్వగలదు. కారణం ఏంటంటే 22 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఇదే బిజినెస్లో ఉన్నామంటే మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీ, మేము చాలా దేశాలకు మేము పంపిస్తాం కాబట్టి చాలా యూనివర్సిటీలకు మేము డైరెక్ట్గా ఇంటర్లింక్ అయి ఉన్నాం కాబట్టి అగ్రిమెంట్స్ ఉన్నాయి కాబట్టి చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాము, చట్టాన్ని రెస్పెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తాము. అలాగే అథెంటిసిటీ అనేది మాకు ఉన్నది కాబట్టి, అంటే మాది ఒక రిజిస్టర్డ్ కంపెనీ కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫేర్స్ ఎండోర్స్ చేసింది కాబట్టి అంబసీస్తో ఇంటర్లింక్ అయి ఉన్నాం కాబట్టి డెఫినెట్గా మేము బెటర్ సర్వీసెస్ ఇస్తాము. అలాగే ప్రాసెసింగ్ ఫీజులు నేను ఇందాక చెప్పాను మీకు ఆల్రెడీ, మేము మిగతా సంస్థలతో పోలిస్తే మీకు చాలా లో ప్యాకేజ్లో మేము ఇవ్వగలం అనేది మేము ఒకటి మేము తెలియజేస్తున్నాము. అలాగే చాలామంది కన్సల్టెన్సీస్ ఈ మధ్యకాలంలో జస్ట్ 1 ఇయర్ బ్యాక్ 2 ఇయర్స్ బ్యాక్ జస్ట్ 1 మంత్ 2 మంత్స్ బ్యాక్ కూడా స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అసలు ఇక్కడికి వచ్చి కంట్రీస్కి వెళ్ళలేదు, యూనివర్సిటీస్ చూడరు, వీసాలు ఉండవు, పాస్పోర్ట్స్ ఉండవు, సీజనల్గా చేస్తారు. బట్ ఏంటంటే మాకు పాస్పోర్ట్స్ ఉంటాయి, వీసాస్ ఉంటాయి, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి రావచ్చు, ఎన్ని చేసుకోవచ్చు, నేను విదేశాల్లో చదివాను, నాకు అనుభవం ఉంది, ఇంటర్నేషనల్గా అన్ని రిలేషన్స్ ఉన్నాయి, అంబాసిడర్స్తో మంచి పరిచయాలు ఉంటాయి, మన స్టేట్ లెవెల్లో కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో కానివ్వండి, ఇవన్నీ మంచిగా ఉంటాయి కాబట్టి ఇవన్నింటితోనే మేము చక్కటి ఉత్సాహంతో చక్కటి రిలేషన్స్తో స్టూడెంట్కి అన్ని విధాలుగా కూడా మేము సహకరించడం జరుగుతుంది. అలాగే స్టూడెంట్కి మేము అన్ని బాధ్యతలు అన్ని అతనికి ఒక భరోసా ఇస్తున్నాం. భరోసా ఇవ్వాలి అంటే మా దగ్గర మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, మంచి సర్వీస్ ఉండాలి, మంచి స్టాఫ్ ఉండాలి. సో మా ఆఫీస్లో కూడా మంచి స్టాఫ్ సర్వీస్ ఓరియంటెడ్తో సర్వీస్ మోటోతో కూడా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఆ విధమైన హెల్ప్ మాకు 365 డేస్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్టూడెంట్ రేపు విదేశాల్లో చదివచ్చిన తర్వాత ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ అని ఒక ఎగ్జామ్ రాయాలి కాబట్టి ఆ ఎగ్జామ్ని కూడా పాస్ చేసే పద్ధతిలో మాకు నియో సంస్థకు సంబంధించి నాలెడ్జ్ సెంటర్ ఉంది, అలాగే నియో టీమ్ మోటివేషన్ అండ్ కోచింగ్ సెంటర్ ఉంది, మాకంటూ ఒక ఓన్ ఫ్యాకల్టీ ఉంది, మాకంటూ ఓన్ లెక్చర్స్ హాల్స్ ఉన్నాయి. సో ఈ విధంగా కూడా మేము స్టూడెంట్కి ఎవరైతే అక్కడ చదువుతున్నారో, ఎవరైతే వెళ్ళే ముందు కానివ్వండి, చదివినంత కాలం కానివ్వండి, చదివి వచ్చిన తర్వాత కానివ్వండి, మా యొక్క కోచింగ్ సెంటర్ ఫ్యాకల్టీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కజాక్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ కోర్సు గురించి చాలా చక్కగా వివరించారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో వ్యూవర్స్, ఇది ఇవాళ దిక్సూచి. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.